వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పెద్ద నాటకమని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీల సంక్షేమంపై చర్చకు వైసీపీ సిద్ధమా అంటూ ఆయన సవాల్ విసిరారు. ఏపీపై అవగాహన లేని వ్యక్తులే సీఎం చంద్రబాబును విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. బీసీ వర్గాలను ఆదరించిన పార్టీ టీడీపీ అని మంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు బీసీలు టీడీపీ వెంటే ఉన్నారని మంత్రి చెప్పారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం బిల్లులు సకాలంలో చెల్లిస్తే 2019 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు ప్యాకేజ్ కూడా అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని, డయాఫ్రమ్ వాల్ వచ్చే నెలకు పూర్తవుతుందని, జెట్ గ్రౌటింగ్, డౌ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ కూడా వచ్చే నెలాఖరుకు పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. ఇంకా 314.70 మట్టి పనులు జరగాల్సి ఉందని, డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామన్నారు. ఈ నెలలో 133,000 గాను 115,000 క్యూబిక్ మీటర్లు పని పూర్తి చేశామని, వచ్చే నెల ఇంకా మెరుగ్గా పనులు జరుగుతాయని, స్పిల్వే స్పిల్ ఛానల్ పనులు నెలకు 15,000 క్యూబిక్ మీటర్లు పనిచేసి చరిత్రలో రికార్డు సృష్టిస్తామని సీఎం తెలిపారు. ఇవి కాకుండా వర్చువల్ ఇన్స్పెక్షన్ అయితే 57వ వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశాను మండే మండే. ఇప్పుడిప్పుడే పనులన్నీ కూడా సిస్టమేటిక్గా జరిగే పరిస్థితికి వచ్చింది. ఓవరాల్గా మనం చూస్తే ఈ నెల ఈ వారంలో 0.65% వర్క్ కంప్లీట్ చేశాం. వారం వారం కూడా సమీక్ష చేసుకుంటున్నాం. ఇప్పుడు ఓవరాల్గా పనులన్నీ చూసినప్పుడు ఇంకా మనకుండే పనులన్నీ కూడా 314.70 మట్టి వర్క్ అంతా ఉంది.